అందరికి శనార్తులు మంచిగున్నారల్లా. నిన్న చేసిన మొదలు అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇవాళ చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆశ మొదలు పెద్ద వార్తలు చూద్దాం. పారి లోన్ల మాఫీ మీద మాట మార్చింది సర్కారు. ఇప్పుడు ఎవరు చేయాలి రాజీనామాలు? కాంగ్రెస్ పార్టీలో ప్యాద ఎమ్మెల్యేలు, స్పీకర్ సార్కి వచ్చినాయి మాఫీ పైసలు. లోన్లు మాఫీ చేయమంటే పెట్టిండు కేసులు, మంత్రి మేడం తిట్టిందనే రాసిండట పోలీసు వాళ్ళు. సామాన్లు ఊసిపోతున్నాయి బస్సులై, మనుషులు ఎప్పుడు మారుతాయో సర్కారు వాళ్ళై. జోర్దార్ గా అయ్యింది రాఖీ పండుగ, అక్కలు చెల్లెళ్ళను దీవించిండు మనసు నిండుగా. లోన్ల మాఫీ అయిందా కాలేదా? ఏహే ఆ సార్ చెప్పింది కదా అయ్యే ఉంటది, కానీ ఈ సారేమో కాలేదంటున్నాడు. నిజంగానే కాలేదు కావచ్చు, గంత పెద్ద సార్ చెప్పిందంటే నిజమే కావచ్చు. మరి అయ్యిందని సార్ చెప్పిన మాటల సంగతి ఏంది? ఏహే ఏందో అంతా ఆగమాగం ఉన్నది, కానీ ఆ సార్ తలుచుకుంటేనే మస్తు బాధైతున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, చెప్పిన మాట చేసి చూపెట్టినాం, 2 లక్షల లోన్లు మాఫీ చేసినాం. మమ్మల్ని మించినోళ్ళు లేరని మస్తుగా చెప్పుకుంటున్నారు. 2 లక్షల రూపాయలు ఖమ్మంలో, ఈ 3 విడతలలో 2 లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది. ఇక హరీష్ రావు సారు రాజీనామా పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు చిన్నగడలు చేస్తలేరు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. సారు ఆఫీస్ కే పోయి అన్ని పలగొట్టిండ్రు. సీఎం సార్ అయితే సాము అనే దాంకపోయిండు. ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కానీ మంత్రి పొంగులేటి సారు, ఉత్తమ్ సారు ఏం చెప్తున్నారో చూడండి. అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100కి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు హామీ ఇస్తున్నాము. అబ్బర బిడ్డా, రేవంత్ సార్కే పరేషానే ఉన్నది కదా, ఇంకా 12,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదట మంత్రులే చెప్తున్నారు. కానీ నిన్న దాకా ఏం చెప్పిర్రులా, 15 ఆగస్టుకే అయిపోయిందన్నారు, అందరికి లోన్లు మాఫ్ అయినాయి అన్నారు, హరీష్ రావు సారును రాజీనామా పెట్టాలన్నారు. కానీ ఇప్పుడేమో ఇట్లున్నది, అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా పెట్టాలి? అమరవీరుల స్తూపం కాడ ఎవరు ముక్కు నేలకు రాయాలి? రైతుల దానికి పోయి ఎవరు శంపలేసుకోవాలని వ్యవసాయం చేసేటోళ్ళు అడుగుతున్నారు. దేవుళ్ళ మీద పెట్టిన ఓట్ల సంగతి ఏంది? మనుషులంటే సరే గాని దేవుళ్ళను కూడా ఇట్లా మోసం చేసిందంటే మన రాష్ట్రానికి ఏదో కీడయ్యేటట్టే కొడుతున్నదని భయపడుతున్నారు. ఆ సార్లు మస్తు పేదోళ్ళు, వాళ్ళకు రోజు వండి పెట్టేటోళ్ళు పేదోళ్ళే, వాళ్ళ కారు డ్రైవరు పేదోడే, వాళ్ళెంబడి తుపాకులు పట్టుకొని కావలు కాసేటోళ్ళు పేదోళ్ళే, అందరూ పేదోళ్ళే. మరి అందరి పేదోళ్ళకి ఏదైనా సాయం చేయాలి కదా అని సర్కార్కు మస్తు మనసు పడ్డది. అందుకే లోన్ల మాఫీ చేసి రుణం తీసుకున్నది. ఆ పేదోళ్ళెవలో మీరే చూడండి. వారేవా, కాంగ్రెస్ పార్టీలో పేద ఎమ్మెల్యేలు మస్తు మంది ఉన్నారు పోండ్రి. సర్కార్ వాళ్ళు రేషన్ కార్డుతో దొరకబట్టి లోన్లు మాఫీ చేస్తే అందులో అందరికంటే పెద్ద పేదలు షేపాటి ఎమ్మెల్యేలే ఉన్నారట. మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, గండ్ర సత్యనారాయణ, కోరం కనకయ్య, ఇట్లా చాలా మంది షేపాటి ఎమ్మెల్యేలకు లోన్లు మాఫీ అయినాయట. ఎమ్మెల్యేలకు మాఫీ చేసి ఆయనను ఇసి పెడితే ఏమనుకుంటాడోనని స్పీకర్ సార్ కూడా లోన్ మాఫీ చేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేలే కాదు, ఇంకా చాలా మంది షేపాటి లీడర్లకు లోన్లు మాఫీ చేసిండట. ఓ దిక్కు, మా లోన్లు ఎందుకు మాఫీ కాలేదురా రాములా అని పేద రైతులు తలకాయ పట్టుకొని ఏడుస్తున్నారు. సర్కారు వాళ్ళేమో మేము రేషన్ కార్డును బట్టి పేదలకే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు, కానీ అసలు కదేమో ఇట్లున్నది. ఇగో ఈ అన్న పేరు సుమన్, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ దగ్గరున్న మాదాపూర్. ఈ అన్న వ్యవసాయం చేస్తుంటాడు, కానీ ఈయనకు సర్కారు నౌకరు ఉన్నదని లోను మాఫీ చేయలేదట ఆఫీస్.
ఆఫీసర్లు. నౌకరే ఉంటే ఈ తిప్పలంతా ఎందుకుంటది? అయితే మీరు చెప్పినట్టు సర్కారు నౌకరన్నా ఇయ్యుండ్రి, లేకపోతే లోన్ మాఫీ చేయండి ఆఫీసర్లను అడుగుతున్నాడు. కాని చూసిండ్రా, ఆఫీసర్లకు ఎమ్మెల్యేలు ప్యాదల లెక్క కనిపించిండ్రు. కానీ ఈ అన్న లెక్క యోజన చేసే చాలా మంది ప్యాదల లెక్క కనిపించనట్టున్నారు. కళ్ళకేమైనా రంగుల అద్దాలు పెట్టుకుని చూస్తున్నారా అని వ్యవసాయం చేసేటోళ్ళు అనుమానం పడుతున్నారు. పెద్ద మనిషి అన్నప్పుడు మాట మీద ఉండాలి, చెప్పిన మాట మొత్తం చేయకుండా జరంతనన్నా చేసి చూపెట్టాలి. అదే మాట చెప్పి నాలుగు వద్దులు కూడా కావాలి, అప్పుడే ఇట్లా చేస్తారా? అసలు ఆయన అంటే లెక్క లేకుండా పోతున్నది అందరికి, ఎవ్వరు మాటింటలేరు. ఇంత భయం లేకుండా ఎందుకయ్యో ఏమో పోండ్రి. నాకైతే సారు యాదకొచ్చినప్పుడల్లా మస్తు బాధైతున్నది. ఆ సార్ ఎవరో కాదుల్లా, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. మొన్న 15 ఆగస్టు నాడు గోల్కొండ మీద జెండా ఎగరేసి ఏం చెప్పిండో చూడుండ్రి. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. కానీ బయట మాత్రం వేరే కథ నడుస్తున్నది. లోన్ల మాఫీ పేరుతోని నెత్తిల చేయి పెట్టిందని రేవంత్ సారు బొమ్మకు సాగు చేసిండ్రు రైతన్నలు. 2 లక్షలు మాఫీ వేస్తానని 2 రూపాయలు కూడా చేయలేదని కోపంతో ఆదిలాబాద్ జిల్లాల రైతులందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. రేవంత్ సారు బొమ్మతోని ఊరేగింపు చేసి అగ్గి పెట్టిండ్రు. దీని మీద పోలీసు వాళ్ళు మొదాలు సప్పుడు చేయకనే ఊకున్నారట. కానీ మా అన్న బొమ్మ కాళ్ళ పెడతారా అని ఓ మంత్రి మేడానికి మస్తు కోపం వచ్చిందట. ఎంబడే పోలీసు వాళ్లకు ఫోన్ కొట్టి పొట్టు పొట్టు తిట్టిందట. సీఎం సారు బొమ్మ తరగ పెడతా అంటే సినిమా చూసినట్టు చూస్తారా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందట మేడం. దీంతో నిన్న రాత్రంతా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు వాళ్లకు నిద్ర లేదట. మేడం చెప్పంగానే 11 మంది రైతన్నలను అరెస్ట్ చేసినట. అట్లనే ఎవ్వరు రోడ్ల మీదకి రావద్దు, ర్యాలీలు చేయొద్దు, లోన్ల మాఫీ గీళ్ల మాఫీ అని రోడ్ల మీదకి వస్తే షీరి చింతపండు కడతామని పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారట. బయట కనిపిస్తే దొరికిన వాళ్ళని దొరికినట్టే లోపడేస్తామని వార్నింగ్ ఇచ్చిందట. సీఎం అప్పుడు చెప్పిండు, 15 ఆగస్టు నాడు కూడా చెప్పిండని మొదలు పోలీసు వాళ్ళు కూడా సప్పుడు ఎక్కనే ఉన్నారట. కానీ మేడం ఫోన్ చేసే వరకు అంతా ఆగమాగమైతున్నారట. కానీ ఈ ముచ్చట సీఎం సార్కు ఎరకలేదు కావచ్చునని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. అన్న మీద ప్రేమతోటి రాకెట్ల పండుగ గిఫ్ట్ కింద 11 మందిని అరెస్ట్ చేయించిందని ఆదిలాబాద్ లో మాట్లాడుకుంటున్నారు. సారు చాలా మంచోడు, ఇసోంటి అస్సలే కానియడు. కేసులు గీజులు ముచ్చట్లే ఉండేవి రేవంత్ సార్ దగ్గర. ఏమన్నుంటే కొండలన్నకు చెప్పి మనుషులను దోలిస్తాడు, కానీ ఇట్లా కేసులు పెట్టియాడు. అన్న మీద ప్రేమతో చేసిన పనికి రేవంత్ సారు ఉట్టిగా బద్నామైతున్నాడని ఆయనకు దగ్గర మనుషులు మాట్లాడుకుంటున్నారు. కానీ పాపం ఇసోంటి తిప్పలన్నీ మన రేవంత్ సార్కే వస్తాయి, ఎందుకో ఏమో పోండ్రి. గొప్పలకు గుట్టెక్కటానికి పోతే పొంగ పొంగనే గొంతుల పానం పోయిందట. మన ఫిరీ బస్సు కథ కూడా అట్లనే అవుతున్నది. మా ఫిరీ బస్సు మస్తుగున్నదని సర్కారు జబ్బలు జరుచుకుంటే తిరుగుతున్నారు. కానీ అడ్డగోలు జనాలు ఎక్కే వరకు బస్సుల జీవనం పోతున్నది. జగిత్యాల నుంచి నిర్మల్ పోతా అంటే బస్సు వెనక టైర్లు 2 ఊసిపోయి రోడ్డు పొంటున్న చెలకలకు ఉరికినాయి. డ్రైవర్ జర హుషారుండే వరకు బస్సు బోలవడలే, ఎవరకు ఏం కాలే. 50 పట్టే బస్సుల్లో 170 మందిని ఎక్కించినట. గందుకే ఎక్సెల్ ఇరిగిపోయి టైర్లు ఊసిపోయినాయని అక్కడున్నోళ్ళు అంటున్నారు. ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు కాడ గాలికి చింతకాయలు రాలినట్టే బస్సు పోతాంటే పోతాంటేనే దాని పాటలు ఊసిపోయి రోడ్డు మీద పడ్డాయి. దేవుని దయతోని పబ్లిక్ ఏం కాలే. ఇట్లా రోజు 7 ఒకాడ బస్సులు ఆగమాగమైతున్నాయి. పబ్లిక్ పానాలను ఇంట్లో దూగుట్ల దాచిపెట్టుకుని బస్సు ఎక్కడైతున్నది. కానీ సర్కారు ఏమో ఫ్రీ బస్సులో మస్తు మంది
పరుగులెక్కుతున్నారు, మస్తు ఆమ్దాన్ వస్తున్నదని చెప్పుకుంటున్నారు. జరా ముఖ్యమంత్రి సారు, మంత్రి సార్లు, మేడాలు కూడా వచ్చి నాలుగు వద్దులు బస్సులో తిరుగుండ్రి, అసలు ముచ్చట తెలుస్తుందని ఆడబిడ్డలు అంటున్నారు. జరా 127 నెంబర్ బస్ ఎక్కితే పెద్ద గుడి కాల్చెల్లి లగడికా పూలు దాంక తిప్పుతారు. ఓ నాలుగు వద్దులు పోయి రాండ్రి సారు, మీకు కూడా మంచి పబ్లిసిటీ వస్తుందని ఆడబిడ్డలు అడుగుతున్నారు. వాళ్ళేం బంగారం ఎండి అడుగుతలేరు. రాకిట్ల పని ఉన్నాడు, ఆడబిడ్డల కోసం ఈ ఒక్క పని చేయండి సారు. రాకిట్ల పండుగ కదా, మరి లీడర్లకు ఎవరెవరు రాఖీలు కట్టిండ్రు, వాళ్ళు పండుగ ఎట్లా చేసుకున్నారో చూసొద్దాం పండ్రి. రాకిట్ల పండుగకు లీడర్ల ఇంటికాడ అక్కలు చెల్లెళ్ళు లైన్ పట్టిండ్రు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ సార్ కు రాఖీలు కట్టిండ్రు. చెల్లెళ్లకు అన్న కట్నం ఏం పెట్టిండో మరి, కానీ అక్కలను ఇంట్లోకి రానిచ్చిండు. గాని నిన్న గురుకుల కొలులకు పరీక్ష రాసిన అక్కలు కూడా సార్కు రాఖీ కడదామని పోయిండ్రు, కానీ లోపలికి రానియలేదట, బయటికెళ్లే వెళ్ళిపోయిండ్రు. హా ఇంత లోపలికి రానిస్తే కట్నం కింద కొలులు అడుగుతారు కావచ్చునని అనుకున్నారు కావచ్చు. ఇక కార్ పార్టీ లీడరు కేటీఆర్ సార్కు పార్టోళ్ళు రాఖీలు కట్టిండ్రు. కవితక్కను జైల్లో పెట్టిండని బాధపడ్డాడు. అటు హరీష్ రావు సారు కూడా పార్టీలు ఉన్న అక్కలు పోయి రాఖీ కట్టిండ్రు. మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధన సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. అటు ఢిల్లీ మోడీ సార్కు బడి పిల్లలు రాకెట్లు కట్టిండ్రు, వాళ్ళతోని ముచ్చట్లు పెట్టిండు. ఇట్లా దేశమంతటా అందరూ ఆడిబిడ్డలతోని రాకెట్లు కట్టించుకొని మస్తు సంబరంతో పండుగ చేసుకున్నారు. కొడంగల్ కాడ మందుల కంపెనీలు పెట్టొద్దని రైతన్నలు చాలా దినాల సంధి లొల్లి వేస్తున్నారు. బంగారమ్మ సంటి మా భూములు గుంజుకోవద్దని గోడ గోడ ఏడుస్తున్నారు. సర్కారులు చెప్పిన కాంచెల్లి కంటి నిండా నిద్ర ఉండలేదు, కడుపు నిండా తిండుంటలేదు, మస్తు బాధలు ఉన్నారు అందరూ. ఒక అన్న పాటతోని అలా బాధలను చెప్పిండు చూడుండ్రి. ఏమప్పా సరుకారు ఎంత పని చేస్తీవి, 2 ఎకరాల భూముండే, ఫామైలు తోటుండే, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో పెట్టుకున్న పామైలు తోటుండే, పానం పోతే పాయగానే భూమి ఏము సరికారు, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. మార్పు దశ వాణి నిన్ను గెలిపిస్తే సరికారు, మా భూమి ఒయ్యే మార్పు తెచ్చినవు నీవప్ప, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. పేదొల్లా భూముల్లా పర్మా కంపినంటావు, బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. శాతానైన సర్కారు బల్చీనులతో తీసుకొని పేదొల్లా భూములు దూసుకునకుంటే సాలప్ప, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. ఏమమ్మా మాయమ్మ ననుగన్న సాయమ్మ, సేతు గుర్తు కోటేస్తీవి సేతుల భూమి ఓగడతీవి, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. ధరుణకు నీవు వద్దంటవు ఉండొక్క కొడుకంటవు, మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. ఏమమ్మా మాయమ్మ అంత పిరికి మాట అంటావు, మన ఇంటి పేరు ఇక సిన్నాత్మా జేకమ్మ, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. ఇంటి పేరు గుండెమని ఒంటి పేరు రాములు, రెండు కలిపి గుండెమని రాములు నా పేరమ్మ, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. పానం పోతే పాయగాని ధర్నకు నేను పోతమ్మ, ప్రతిరోజు పోయి నేను సాయంత్రము వస్తమ్మ, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. సేతుల బండి ఉండాది ఆర్సీలై సంచుండది, ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. రండెప్ప దోస్తులు 5 లా దోస్తులు, ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప, టింగురు టింగు 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 టింగురు. ధర్నలు మనం చేతాము భూము మలుపుదామప్ప, పానం పోతే పాయగాని భూమిడు వారాదప్ప, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. ఇంట్లున్నా ఒకటే నేను, జైళ్ళున్నా ఒకటే నేను, భూమి లేని బతుకు నేను బతకాలేను చూడప్ప, టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు. ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతనో, సస్తానో బతుకుతనో నమ్మకమిగా లేదమ్మ, టింగురు టింగు 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 టింగురు. ఆకిన్పేట గేటుకు రండప్ప దోస్తులు,
పోలేపల్లి ఎల్లమ్మకు మొక్కుదము రండెప్ప. టింగురు టింగు 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 టింగురు. అవ్వవ్వా ఎల్లవ్వా పోలేపల్లి ఎల్లవ్వా, నీ సత్యము ఉంటే మాకు భూమి వస్తుంది చూడవ్వా. శబాష్. ఇవి ఐదు ముచ్చట్లు, ఇంక నీ కథ నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా ఉంటాయిగా.